గ్యాస్ వల్ల వచ్చే పెయిన్కి నార్మల్గా లేదంటే ఈ హార్ట్ అటాక్కి డిఫరెన్స్ చాలామందికి తెలియదు. అదే ఇది అనుకుంటారు, లేదంటే అది వచ్చినప్పుడు ఇది అనుకుని కొంచెం రిస్క్ చేసే వాళ్ళు ఉంటారు, నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఈ రెండింటికి వేరియేషన్ కొంచెం ఎలబరేట్ చేసి చెప్పండి. దీనిలో ఇది కొన్ని కొన్నిసార్లు ఈ కన్ఫ్యూజన్ ఫిజిషియన్స్కి కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కొంతమంది ఈవినింగ్ టైమ్స్లో, అప్పుడు నాకు ఏదో బర్నింగ్ సెన్సేషన్ ఉంది అని వాళ్ళు చూసేసి ఏం పర్వాలేదండి మీరు యాంటాసిడ్ వాడండి అంత చెప్పచ్చు. నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అది రాత్రి ఎక్కువైపోయి మా దగ్గరికి వచ్చి హార్ట్ అటాక్ అని మేము డయాగ్నోజ్ చేసినాయి, చాలా ఉంటాయి అట్లాంటి కేసెస్. సో దీనిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్గా మనకి ఏదైనా ఫుడ్కి రిలేషన్ ఉంటుంది, అంటే తిన్నప్పుడు కానీ తిన్న వెంటనే రావటం కానీ లేదంటే ఖాళీ గడుపుతో ఉన్నప్పుడు కానీ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అందులో మొత్తం ఇదంతా బాగా మంట పెట్టినట్టుగా ఉండటం అనేది అందులో లక్షణము. ఏదైనా కోల్డ్ వాటర్ తీసుకున్నా, కోల్డ్ మిల్క్ కానీ లేదంటే ఫుడ్ తీసుకున్నప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది యాంటాసిడ్స్ వాడినప్పుడు వాళ్ళకి రిలీఫ్ అనేది తెలుస్తుంది. బట్ ఈ కార్డియాక్ వాళ్ళకి వచ్చేటువంటి సిమ్టమ్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ట్రిక్ లాగా ఉండేది, అగైన్ ఆ ఎఫర్ట్ రిలేషన్ అనేది ఉంటుంది. అంటే నడిచినప్పుడు వాళ్ళకి ఏదో గ్యాస్ట్రిక్ లాగా అనిపిస్తుంది, అందుకే ఎక్సర్సైజ్ చేసినప్పుడే వస్తుంది. రెండవది రేడియేషన్ ఉండొచ్చు. తర్వాత వీళ్ళకి తేనుపులు వచ్చినప్పుడు రిలీఫ్ ఉంటుంది. ఇది చాలామంది మిస్ అవుతారండి, మా ఎక్స్పీరియన్స్లో మేము చూసాము. ఈ బెల్చింగ్ అంటారు కదా, ఇప్పుడు ఆ తేనుపు వచ్చినప్పుడు వాళ్ళకి రిలీఫ్ అయిపోతుంది. సో అట్లా బెల్చింగ్ వచ్చి రిలీఫ్ అయితే అది కార్డియాక్, అది కార్డియాక్, అది గ్యాస్ అవ్వదు అట్లాగా. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫిజిషియన్స్ అందరు కూడా చాలామందికి తెలిసి ఈ విషయం. సో అట్లా ఉన్నప్పుడు ఇంకా మనం పేషెంట్కి చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే ఇంకోటి పేషెంట్ కూడా ఏమనుకుంటారు, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ఉంది కార్డియాక్ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటారు. సో ఈ బెల్చింగ్తో రిలీఫ్ వస్తుందంటే డెఫినెట్గా అది కార్డియాక్ సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. మోర్ సో ఈ బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ ఆలోచించాలి. సో అట్లా ఎప్పుడు కూడా క్లినికల్ కోరిలేషన్ అనేది ఇంపార్టెంట్. సో పేషెంట్ వచ్చినప్పుడు మనం ఓన్లీ సిమ్టమే కాకుండా ఆయనకు చుట్టుపక్కల ఏముంది, ఆయనకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, స్ట్రెస్ ఉందా, దేనివల్ల ఈ సిమ్టమ్ వచ్చింది అని చూసి దానికి తగ్గట్టు పరీక్షలు చేసి కన్ఫర్మ్ చేయాలి. హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి ఏంటి డిఫరెన్స్? అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే కూడా మేబీ హార్ట్ అటాక్ ఏమో అనుకుంటారు చాలామంది, అంటే ఏంటి చెప్పండి? ఆ డెఫినేషన్లో కొంత క్లారిటీ అవసరము. ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా రక్తనాళాల్లో సడన్గా ఆ ప్లాక్ రప్చర్ అవటం ద్వారా బ్లడ్ క్లాట్ అవుతుంది, దాని ద్వారా తీవ్రమైన డిస్కంఫర్ట్ రావటము, తర్వాత స్వెట్టింగ్, అదర్ సిమ్టమ్స్ రావటం అనేది అది హార్ట్ అటాక్. ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది ఏంటంటే ఏ గుండె జబ్బు అయినా కూడా చివరికి హార్ట్ స్టాప్ అయిపోతుంది, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్స్లో కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, హార్ట్ అటాక్ లేకుండా వేరే కార్డియాక్ జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాకే వస్తుంది. సో అది కార్డియాక్ అరెస్ట్ వస్తుంది అనమాట. అంటే హార్ట్ అటాక్ అంటేనేమో ఇప్పుడు రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడం, ఆ ప్లాక్ రప్చర్ ద్వారా వచ్చేది. హార్ట్ అటాక్ పేషెంట్స్కి కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, అట్లాగే వేరే గుండె జబ్బులు, డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ లేకపోతే ఇంకేదైనటువంటి డయాబెటిక్ కార్డియోమయోపతి కానీ లేకపోతే వేరే హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్, వేటిలో అయినా కూడా ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది రావచ్చు. కార్డియాక్ అరెస్ట్ అనే దానిలో మళ్ళీ రేటు సడన్గా ఎక్కువ అవటం వల్ల రావచ్చు, లేదా హార్ట్ స్టాప్ అయిపోవచ్చు, ఈ రెండు రకాలుగా ఉంటుంది అది. సో దానికి ఏంటంటే మనం ఈసీజీ చేసినప్పుడు కానీ ఆ సిమ్టమ్స్ని బట్టి కానీ మనం కార్డియాక్ అరెస్ట్ డయాగ్నోస్ చేస్తాం. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లో సగం మందికి ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది విదిన్ 1 అవర్ అయిపోతుంది. సో ఇప్పుడు హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే విదిన్ 1/2 అవర్ ఆర్ విదిన్ 1 అవర్ సగం మంది డెత్ అయిపోతారు. సో అందుకనే మనం కూడా చాలాసార్లు వింటుంటాం, ఏదో ఆయనకి వర్క్ చేస్తున్నాడు సడన్గా డిస్కంఫర్ట్ అన్నాడు, ఆ డాక్టర్ వచ్చే లోపలే మొత్తం అయిపోయింది, లేదా వీళ్ళందరూ అంబులెన్స్ పిలిచే లోపలే ప్రాణం పోయింది అంటారు. అంటే దానిలో ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి ఆయనకి కార్డియాక్ అరెస్ట్ జరిగింది అని అర్థం. సో అది ఒకటి. ఈ కార్డియాక్ అరెస్ట్లో మళ్ళీ నేను చెప్పినట్టుగా రెండు ఉంటాయి. ఒకటేమో నార్మల్గా ఏంటంటే హార్ట్ 70 నుంచి 100 వరకు పర్ మినిట్ కొట్టుకోవాలి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కార్డియాక్ అరెస్ట్ పేషెంట్స్లో అది హార్ట్ రేట్ సడన్గా 200-300కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏంటంటే నార్మల్గా హార్ట్ ఫంక్షన్ ఏంటంటే రక్తాన్ని తీసుకోవటం, మళ్ళీ పంపించడం. సో 300 అయ్యేసరికి ఏంటంటే దానికి టైం ఉండదు రిసీవ్ చేసుకోవడానికి, పంపింగ్కి కూడా టైం ఉండదు. సో కాబట్టి అది కేవలం ఇలా కదులుతున్నట్టుగా ఉంటుంది, బట్ ఆ పంపింగ్ యాక్షన్ ఉండదు. యాక్షన్ లేదు కాబట్టి ఏంటంటే బ్రెయిన్ డెత్ అయిపోతుంది. సో అది ఒక విధానం కార్డియాక్ అరెస్ట్. రెండోది ఏంటంటే అసలు హార్ట్ చలనమే ఉండదు, సడన్గా ఆగిపోవడం జరుగుతుంది. సో అది రెండవ రకం, దాన్ని ఏసిస్టోలిక్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఈ రెండు ఆఫ్కోర్స్
ఏదైనా కూడా జరిగేది ఏంటంటే సర్క్యులేషన్ ఆగిపోతుంది. బికాజ్ హార్ట్ పంపింగ్ లేదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ స్టాండ్ స్టిల్ అయిపోతుంది. దాని ద్వారా ఆర్గన్స్కి రక్తం సరఫరా లేకపోవటం వల్ల అవి అవుతాయి. ముఖ్యంగా బ్రెయిన్ డెత్ అనేది ఇంపార్టెంట్ ఇందులో. సో బ్రెయిన్ ఏంటంటే ఈ కార్డియాక్ అరెస్ట్ ఉన్న సిచ్యువేషన్లో ఆక్సిజన్ లేకుండా బ్రెయిన్ కేవలం 3 నిమిషాలు మాత్రమే బ్రతకగలదు, మ్యాక్సిమం 3 నుంచి 5 మినిట్సే. సో ఆ టైంలో కనుక మనం కార్డియాక్ మసాజ్ చేయటం అది చేస్తే కొంతైనా బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళి పేషెంట్ బ్రెయిన్ డెత్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. అదర్వైజ్ ఏంటంటే ఈ డిలే అయినప్పుడు పేషెంట్కి మనం మసాజ్ చేసినప్పుడు హార్ట్ ఫంక్షన్ రివైవ్ అవుతుంది ఎన్నోసార్లు, కానీ బ్రెయిన్ పనిచేయదు, బ్రెయిన్ డెత్ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళని మనం వెంటిలేటర్ మీద పెడతాము, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో పేషెంట్స్కి ఈ విషయం కూడా మనం అటెండెంట్స్కి వాళ్ళకి చెప్తాం. అప్పుడు మళ్ళీ అగైన్ అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఏంటంటే రీసెస్టేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్డియాక్ అరెస్ట్ అన్న పేషెంట్ని మనం ఎలా గుర్తించాలి? పల్స్ పట్టుకొని చూడటం. అయితే ఈ పెరిఫెరల్ పల్సెస్ కన్నా సెంట్రల్ పల్సెస్ చూడాలి. సో ఇక్కడ కెరోటిడ్స్ అంటారు. సో అక్కడ మనకు ఆ పల్సేషన్ తెలిస్తే కొంత యాక్టివిటీ ఉందని అర్థం. రెండు, మనిషి పేరు పిలిచినప్పుడు ఆయన పలుకుతున్నాడా లేదా, రెస్పాన్స్ ఉందా లేదా ఒకటి చూడాలి. ఈ రెండు చూసి ఈ రెండు లేవు అనుకుంటే కనుక ఇంకా కార్డియాక్ మసాజ్, తర్వాత ఆక్సిజన్, మౌత్ టు మౌత్ బ్రీదింగ్ కానీ అట్లాంటివి చేసి ఆ పేషెంట్ మనం బ్రతికించే ప్రయత్నం చేయాలి. మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్. సో అవి కనుక అందుబాటులో ఉంటే పబ్లిక్ ప్లేసెస్లో చాలా చోట్ల పెడతారు. ఇప్పుడు మనం చూస్తుంటాము ఎయిర్పోర్ట్స్లో కానీ లేకపోతే బస్ స్టాండ్స్లో అక్కడ కూడా పెడతారు. ఆ డిఫిబ్రిలేట్ చేసినప్పుడు ఏంటంటే ఆ హార్ట్ రిధమ్ని మనం రిస్టోర్ చేయొచ్చు. సో ఇది కార్డియోపల్మరీ రీసెస్టేషన్ అనేది ట్రైన్డ్ పీపుల్ చేయొచ్చు, లేదా ఇప్పుడు అంబులెన్స్లో వాళ్ళని పిలిచినా వాళ్ళు కూడా వెంటనే వచ్చి చేయటం అనేది జరుగుతుంది. బట్ ఆ టెక్నికల్ పీపుల్ వచ్చేంత వరకు ఎవరైనా కూడా ఈ చేయటం అనేది ఇంపార్టెంట్. సో తెలుసుకోవాలి అంతే. అవి చేసిన తర్వాత మనం ఇంకా పేషెంట్ని వెంటిలేట్ చేయటమా లేకపోతే అంబులెన్స్లో పంపించడం, కొన్ని కొన్నిసార్లు స్పాంటేనియస్గా వాళ్ళు రివైవ్ కూడా అవుతారు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ని కొంతమంది చూస్తుంటారు, మనం కూడా పేపర్లు చదువుతుంటాం. వాళ్ళు పడిపోయినప్పుడు ఎవరో కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చేసి సమయస్ఫూర్తితో వాళ్ళు మసాజ్ చేయడం వల్ల పేషెంట్లు బ్రతికి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే పబ్లిక్ ఎడ్యుకేషన్, అందరికీ తెలియాల్సినటువంటి విషయం ఇది. సో ఇది కార్డియాక్ అరెస్ట్ను హార్ట్ అటాక్ గురించి. సో ఇలాగా హార్ట్ అటాక్ వచ్చింది అని కాస్త నొప్పి ఉందని ఇలా గుర్తించి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా కొంతమందికి ఇంకా హోప్ లేదు అని చెప్పేసిన వాళ్ళు కూడా మళ్ళీ బయటపడి హెల్తీగానే ఉంటారు. అసలు అలా హోప్ లేదని చెప్పే ఛాన్స్ ఎందుకు వస్తుంది? మళ్ళీ వాళ్ళు హెల్తీగానే ఎలా తయారవగలుగుతారు? ఎందుకంటే హార్ట్ అటాక్ లోపల కూడా ఏంటంటే మనకి రక్తనాళాలు 3 ఉంటాయి. అందులో మెయిన్ ఆర్టరీ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ మెయిన్ అంటారు, తర్వాత యాంటీరియర్ ఆర్టరీ ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇది ఇందులో కనుక హార్ట్ అటాక్ వస్తే ఏరియా ఆఫ్ సప్లైని బట్టి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఆ ఎల్ఏడి అనే ఆర్టరీని విడో మేకర్స్ ఆర్టరీ అంటారు. అంటే ఏ పేషెంట్కి అయితే ఆ ఎల్ఏడిలో బ్లాక్ ఉంటుందో వాళ్ళకి మోర్టాలిటీ ఛాన్సెస్, అంటే డెత్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది ఎక్కడ బ్లాక్ అయిందనే దాన్ని బట్టి ఒకటి చూడాలి. రెండు, హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి ఈ హీమోడైనమిక్స్ అంటే హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషర్, సెన్సోరియం ఈ 3 ఎట్లా ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది ఏంటంటే ఒక పిడుగుపాటు లాంటిది. సడన్గా హార్ట్ అటాక్ రావటం వల్ల హార్ట్ పంపింగ్ యాక్షన్ అనేది పోతుంది పూర్తిగా. సో అది ఎంత వరకు ఎఫెక్ట్ అయిందనే దాన్ని బట్టి బ్లడ్ ప్రెషరు మిగతా అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. లార్జ్ హార్ట్ అటాక్ అనుకోండి, ఇంకా బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది, 60-70 ఉంటే ఇంకా అది ఆర్గన్ పర్ఫ్యూజన్కి సరిపోదు. సో అట్లాంటి పేషెంట్లు ఏంటంటే ఎక్కువ రిస్క్లో ఉంటారు. అందుకని మేము కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి హోప్లెస్ ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. రెండవది, ఈ బ్లడ్ ప్రెషర్ లేకపోవడం వల్ల ఆర్గన్ పర్ఫ్యూజన్ తగ్గడం వల్ల వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది. హార్ట్లో ప్రెషర్స్ పెరగడం వల్ల అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా బ్రీదింగ్ ప్రాబ్లం ఉండేసరికి ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. సో ఎక్స్టర్నల్గా మనం ఆక్సిజన్ ఇవ్వాల్సి రావటం, కొన్ని కొన్నిసార్లు వెంటిలేటర్ పెట్టాల్సి రావటం వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ అని అంటాము. సో వాళ్ళకి మోర్టాలిటీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందులో కూడా ఏంటంటే వాళ్ళు వెంటనే కనుక హాస్పిటల్కి వస్తే మనం వాళ్ళకి చికిత్స చేసి ఇవన్నీ హీమోడైనమిక్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. సో అందులో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళటం అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. సో నెగ్లెక్ట్ చేయకూడదు. లేట్ అయింది అనుకోండి, లేట్ అయినప్పుడు హార్ట్ అటాక్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల వాళ్ళు ఒక 24-48 అవర్స్ తర్వాత వస్తే మేము కూడా వెంటనే ఏం చేయడానికి ఉండదు, వాళ్ళని స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యాంజియో కానీ లేకపోతే ఆ బ్లాకేజెస్ ఉన్నవి క్లియర్ చేయడానికి వీలవుతుంది. వారికి కనుక ఇన్ కేసు ఈ మ్యాసివ్ అటాక్ రెండోసారి వస్తే ఇంకా చాలా డేంజర్లో ఉన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దానిలో ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం 2D ఎకో టెస్ట్ అని ఒకటి చేస్తాం.
అందులో పర్సంటేజ్ ఆఫ్ మయోకార్డియల్ లాస్ ఎంత అనేది తెలుస్తుంది. తర్వాత హార్ట్ అటాక్ స్టెబిలైజ్ అయిన తర్వాత వేరే న్యూక్లియర్ టెస్ట్ అని కానీ లేకపోతే కార్డియాక్ ఎంఆర్ టెస్ట్ అని కానీ ఉంటాయి. నార్మల్గా ఏంటంటే 50% అబోవ్ ఉండాలి ఎల్వీ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది మనం చూస్తాం లెఫ్ట్ వెంట్రుకిల్ది. సో అది కనుక 20% 15% ఉంది అంటే చాలా మటుకు డ్యామేజ్ అయినట్టే. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇంకో ఆర్టరీ ఏరియాలో డ్యామేజ్ అవుతే అప్పుడు ఆ పోర్షన్ కూడా పోతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ 20% ఉన్నది కాస్త ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి రికరెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు హార్ట్కు తట్టుకునే శక్తి ఉండదు, అందువల్ల డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.